ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివభక్తుడి కథ రాసుకున్నారు, భక్త కన్నప్ప, సునీల్తో చేయాలనుకున్నారు. సో సంభో ఏదో కారణం చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు కొనుక్కున్నారు, మీరు ఇచ్చేశారు. ఈ రోజు అది ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్లు పైనే అంటున్నారు, ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం, ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు అంటున్నాం, శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది. సో మీకేమనిపిస్తుంది అంటే మీరు మీరు ఎంతో ఇష్టంగా అది మీ ప్రాజెక్ట్, మీ కళల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా, అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి? ఉంది అది మన వాళ్ళు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకుని అనుకున్నాను, కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మన మనంతా మిథునం బ్యాచ్ అంత చిన్న చిన్న సినిమాలకే మనం తప్ప. సో ఇలా నాటకథ రాసివతోటి ఎంతో ప్రాచుర్యానికి వస్తున్నారు, ఒక రచయితగా కెరీర్ ప్రారంభించిన మీరు శివతోటి నటుడుగా నానాజీ క్యారెక్టర్లో ఇప్పటికీ మీ పేరు కంటే నానాజీ క్యారెక్టరే. అవును, అదే కదా ఇప్పుడు సాక్షి రంగారావు, వెన్నినాడే నిర్మల, ఇవన్నీ సినిమాలతో ఇంటిపేర్ అయిపోయిన సందర్భం. అప్పుడు కొన్నాడు నానాజీ, నానాజీ అనగానే మిమ్మల్ని చూస్తే నానాజీ అనేవాడు సినిమా. అదే. సో మీ ఒక పెద్ద పండిత కుటుంబం, ఆ వారసత్వం ఉంది కదా, ఎవరు దివాకర్లు అంటే దివాకర్లు మా ప్రపితామహులైన. అదే. సో అలాంటి కుటుంబానికి పుట్టి ఒక సినిమా రంగంలో ఇలా మేకప్ వేసుకుంటా ఏం లేదు, మనకి మనకి అంత విద్వత్ అవ్వలేదు, చదువు అవ్వలేదు బేసిక్గా. అందువల్ల నేను ఇటు మా వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, నాకు ఒక్కడికి అవ్వలేదు. అందువల్ల నాటకాల వైపు మా గురువు గారు, లేకపోతే అంతా చల్లరి చిల్లర తిరుగుడే. మా రాళ్ళపల్లి గారికి లేకపోయి ఉంటే మా నా రంగం ఏమయ్యేదో నాకు తెలియదు. అంటే రాళ్ళపల్లి గారు మిమ్మల్ని అంటే నాకు నాటకాలు ఇప్పుడు మనం ఏ రంగంలో ఇప్పుడు మనకి చదువు రాదు, స్పోర్ట్స్ లేదు, ఈ గుండాలు వాళ్ళతో స్నేహం హైదరాబాద్ కాదు, ఇక్కడే చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. ఇక అన్ని అన్ని దుర్వ్యసనాలు, సిగరెట్. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు? రైల్వే క్వార్టర్, రైల్వే ఎంప్లాయ్ కదా, ఎంప్లాయ్ రైల్వే క్వార్టర్స్ లో మీరు ఆ వెనకాల ఇదంతా అంటే మనకి మనం ఎలా మారుతాం అనేది మన మన పుట్టుక కాదు, దానికి కారణం మన వాతావరణం. నువ్వు ఎక్కడ పెరిగావు అనే దాన్ని బట్టి నీ సెన్స్ అంతా మెల్లిగా నెగిటివ్ అంతా అయిపోయి అదే బాగుందేమో ఆ స్థాయి నుంచి రేపుకుని ఒక వెలుగులాగా టార్చ్ లాగా బాగా ఫేమ్ ఉండేదా? లేదు లేదు, కాదు కాదు, అదే గుండాలతో తిరగడం ఇంకా ఇంకా అసిస్టెంట్ పొజిషన్లో ఉన్నాం మనం, అప్రెంటిస్లే. ఓకే, అందువల్లే ఒకసారి ఫేమ్ రాలా, ఇంకా ఫేమ్ వస్తే అటు నుంచి అటే ఏమంటే జైలుకి వెళ్ళడమే. అంటే అప్రెంటిస్ ఎప్పుడైనా ఒకటే, నెగిటివ్నెస్ ఈజీగా ఆకర్షిస్తుంది, తేలిక చాలా ఏం లేదు. ఎలా 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 ఆకర్షించబడతారు చెప్తే, మేమందరం ఫ్రెండ్స్, నేను చదువుకుంటున్నాం అనుకో, ఎవడో ఇలా వచ్చి పాన్ షాప్ దగ్గర అన్నాక పాందే అనగానే వాడు అన్నాక పాన్ అంటే వాడు ఏ అన్నా ఈ లక్ష మంది అన్నాలు ఉంటారు. 1980s 70s కట్టేసి ఇచ్చేస్తే నేను కేక్ సిగరెట్దే అనేవాడు వీడికి, వాడు ఇచ్చేవాడు, డబ్బులు లేవు ఫ్రీ. ఇది బాగుంటుంది కదా, అది ఆడియా ఎట్లుంటుంది ఇది. వాడు ఇలా వచ్చి అన్నా కాపాంది నేను ఎక్సిరెడ్ది అంటే ఏం మాట్లాడి కిక్కురు మనకుండా ఇచ్చేసి సార్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే మాకు ఇదేమో మనమేం డబ్బులు కావాలంటే మనం పెట్టాలి, వాడు ఆ ఉండవే అంటాడు, ఇదేమో గౌరవం. సో అది గౌరవానికి చిహ్నమేమో వాళ్ళు మనకి హీరోలు అప్పుడు అంతేగా, ఇప్పుడు కాలేగా హీరోలు. తమ్ముడు మంచివాడు పోలేదు, కిరాతకుడు దుర్మార్గుడు నీచుడు ఇదే కదా నెగిటివ్ ఎలిమెంట్. సరే అల్టిమేట్గా ఏ సినిమాలో అయినా కిరాత కూడా ఉత్తముడుగా మార్చడం కాదు, వేరే విషయం. ఈ ఈ ఎలిమెంట్స్ని ఇవి ప్రోక్ చేసే. సో ఇలాంటి దశలో ఇది ఎట్లు ఫ్లక్చుయేషన్ ఏజ్ కదా, 20 అంటే 20 మంచి టీనేజ్ అంటే టీనేజ్ కొంచెం ఎట్లా వెళ్దామని తెలియదు. అప్పుడు నాకు లక్కీగా ఈయన పరిచయం అవడం, ఈయన పరిచయం కావడం నా కాలేజీలో ఎంట్రో నాటకాలు అప్పుడప్పుడు హరికథలు వింటూ ఉండేవాడు, నాకు హరికథలు అంటే చాలా ఇష్టం.
సికింద్రాబాద్ లో మా పక్కన మురళి మందిర్ అని ఉండేది. అది కథ వింటుండే అసలు ఏమిటి ఆశ్చర్యపోతుండే అంటే ఒక్కడే మొత్తం రామాయణం మొత్తం భారతం అన్ని పాత్రలు ఈయనేసి చేసేస్తున్నాడు ఎట్లా అని ఆశ్చర్యపోయి అది వచ్చి నేను ఇమిటేట్ చేస్తూ చిరతలు గిరతలు పెట్టుకుని నువ్వు బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని సో అది అది ఆకర్షించడం అనేది మీకు ఒక ప్లస్ పాయింట్ అయింది అక్కడ. అది అంతేగా అది ఇప్పటికీ నేను చాలా గౌరవిస్తాను. అట్లా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్ ద ఓన్లీ గ్రేటెస్ట్ ఫామ్ నాకు హరికథ. ఎందుకంటే ఒక్క వ్యక్తి 2.5 గంటలు ఇప్పుడు ఒక సినిమా 2.5 గంటలు తీసి ఆడించడం ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టడం ఎంత కష్టం. అవును ఇన్ని కోట్లు పెడితే ఎన్నో పాత్రలు ఉంటాయి అక్కడేముంది ఓ దండ ఓ చిడతలు ఓ మృదంగం ఓ వైలిన్ అంతే. 2 అవర్స్ 2.5 అవర్స్ 14 రోజులు వారోత్సవాలు నవరాత్రి 9 రోజులు చెప్పారు కదా ఒకటే కదా భారతం. అతనే పాత్రలు అభినయిస్తూ అన్ని పాత్రల్ని ఒక్కడే అతనే అతనే కృష్ణుడు అతనే అర్జునుడు అతనే గుర్రం అవును సకిలింపులు కూడా అతనే చేస్తాడు సకిలిస్తాడు. ఇట్లా ఏమిటి ఈ మాయ ఏమిటి అసలు. ఆ తర్వాత ఓ వండర్ఫుల్ ఇస్తున్నా అది నేను ఇమిటేట్ చేసి ఇంటికి వచ్చి మా పిల్లలని కూర్చోబెట్టి నేను ఆకుల దండ ఒకటి వేసుకుని ఇది ఉందన్నమాట. అంటే కళల పట్ల ఉన్న ఇష్టం అయితే అండర్ కరెంటే ఉంది కానీ ఈ పై కమ్మేసింది. ఈ క్రమంలో నా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళాం ఏంట్రా నాటకం. నాటకం అప్పుడంటే కాలేజీ రోజుల్లో 70స్లో అయితే ఆదివిష్ణు నాటకాలు లేదా విజయంజాల గారి నాటకాలు అన్ని కామెడీ అన్ని హ్యూమర్ నాటు ఆదివిష్ణు గారి నాటకం. కాకపోతే రెండిట్లో స్త్రీ పాత్రలు మనకు స్త్రీలు ఎక్కడ ఉన్నారు. మేము మొత్తం కాలేజీలోనే ఇద్దరు ఉండేవారు. ఒక అమ్మాయి తలదించుకునేది ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ మా నాన్న ప్రిన్సిపల్ కూతురు ఎవరిని చూడడానికి లేదు. నేను తలదించుకుని ఆడాల్సిందే ఇక్కడ ఆడపిల్లని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయించేంత సీన్ లేదు మాకు అక్కడ. అందరం మాకు ఎక్స్పర్ట్లు ఏవైతే ఉన్నా వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు మూదంగా మ్యూజిక్ గీజిక్ పెట్టుకున్నారు. ఊరి వినం ఇదేంటి. అప్పుడే మా నాన్నగారు రిటైర్ అయ్యి మేము రైల్వే క్వార్టర్స్ నుంచి అద్దె ఇంట్లోకి ప్రవేశించాం. ఆ పీరియడ్లో ఖాళీ చేయాల్సి వచ్చింది క్వార్టర్స్. క్వార్టర్స్ అంటే చాలా విశాలంగా ఫ్రీ కరెంటు ఫ్రీ వాటర్ అన్నీ ఫ్రీ పెద్ద ఓ 10 మంది ఉండొచ్చు అంత అంత విశాలం. అది మీకు ఒక వైభవం. అక్కడి నుంచి కట్ చేస్తే అక్కడ మేకులు కొట్టద్దు ఫ్యాన్ ఎందుకు తీరుతుంది లైట్ ఈఎంఐ ఇదేంటిది అక్కడి నుంచి సడన్ షోటన్ షిఫ్ట్ ఇవన్నీ కొంచెం బాధగా ఒక ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ అన్ని చెక్ చేసి లేదురా ఇంక మనమే రాద్దాం అని నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో అద్దె కొంప ఆయన నాటకం రాశాడు ఓ సూపర్ రైతు ప్రమాణం. ఎందుకంటే అన్నీ అందరికి తెలిసిన ఇన్సిడెంట్లే అదే రాత్రి లేట్గా ఎందుకు వచ్చావు ఇవన్నీ ఉంటాయి కదా అని రాశాం. రాస్తే వాళ్ళు నాటకం వేశారు మా నాటకం అసలు దద్దరిపోయింది థియేటర్ ఫస్ట్ టైం రచన ఫస్ట్ టైం డైరెక్షన్ ఫస్ట్ టైం యాక్టింగ్ కాలేజీలో కాలేజీ సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్ తార్నాక. ఓకే అందులో ఎన్ని మైనస్లు మళ్ళీ రాధాకృష్ణ కాళిదాసను ఒకడు ఉండేవాడు జనరల్గా స్టూడెంట్స్ కదా అల్లరి ఏమ్రా కాళిదాస్ ఏం బాగా జబర్దస్తాడు అమ్మ ఆడు నాటకం అనేసి ఇంకో కిందికి తిన అంటే మంచిగా ఉండదు అంటే మేము నాటకం ఇలా సినిమాలో చూపించినట్టేనా సినిమా నాటకం ఆపేసాడు తిడుతున్నాడు వచ్చావు నీ అమ్మ మరి నాయన నీ దండం మళ్ళీ మొదలెట్టాం డిస్క్వాలిఫై యాక్చువల్గా అయితే అయినా ఆ హిల్ ఏరియాస్ వల్ల వాళ్ళు ఉత్తమ ప్రదర్శన మాకు అంటే అది కూడా యాక్టింగ్లో బాగా అనుకుంటారు చూసేవాళ్ళు ఫస్ట్ ప్రైజ్ హోల్ థియేటర్ బ్రదర్లీ పోవడం అనేది ఎంజాయ్ చేశారు కదా మాకు ఉత్తమ ఇక అది మొదలు పట్టుకున్నది అంతే కండూతి ఒరే మనం అమ్మమ్మలో ఇంత టాలెంట్ ఉంది నెక్స్ట్ నవీన్ కళా మందిర్ రోజు సాయంత్రం వాడు కూర్చోవడం అందులో టీ సిటీఎఫ్ అని కాంట్రిబ్యూటరీ టీ ఫండ్ ఎవడి జోబులో ఎంత ఉంటే అంత వేస్తే అన్నింటిలో చాయ్ తాగి ఏం చేద్దాం నాటకాలు ఎట్లేద్దాం గల్లీ సరే దీన్ని అసలు సంస్థ ఓపెన్ చేద్దామని ఇక్కడ ఎవరు నాటకాలు వాళ్ళు ఆర్వి నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు నాటకాలు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేస్తాడు ఆయన ఇంటికి అప్పుడు పెళ్ళి 14వ రోజు ఆయనకి చెప్పండి అమ్మా సార్ మేము ఇట్లా నాటక ఒక సంస్థ పెడుతున్నాం సార్ మీరు చీఫ్ గెస్ట్గా రావాలి వస్తాను వచ్చాడు చూశాడు బాగుంది ఇక మా నాటకాలు ఎక్కడ 8 నంబర్ గల్లీ గల్లీలో వినాయక చవితి పండుగలు నవరాత్రులు వేసేవాళ్ళం ఎవరిడే 20 రూపాయలు 15 రూపాయలు మా పేమెంట్ ఓకే
అప్పుడప్పుడు రోజుకి వెళ్ళి నాగపల్లి గారిని నమస్కారం పెడుతుంది. మరి ఈ చేస్తుంటే నాన్నగారు ఏమన్నా వాళ్ళు గెంటేశారు ఏమన్నా తర్వాత చెప్తా. మీ అప్రెంటిస్షిప్ బ్యాక్ సార్ కట్ చేస్తే ఈయన ఇది ఆయన దృష్టిలో పడింది, రాళ్ళపల్లి గారి దృష్టిలో. మేము నాటకాలు వేస్తున్నామని మాకు తెలుసు ఆయనకి, కానీ మమ్మల్ని పిలవట్లేదు పెద్ద నాటకాలు. నేను సేపు గల్లీల్లో వేసుకుంటున్నాం. ఇంక మాకు కోపం వచ్చి ఇంకా మేము వెళ్ళం అనేసి మేమే గల్లీలో వేసుకుంటున్నాం. ఇంకా అప్పుడు ఏదో సందర్భం పిలిస్తే మా తపన చూసేనా ముగింపులేను కదా నాటకంలో ఇచ్చాడు వేషం. అక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాం, ఈ గల్లీల్లోంచి కొంచెం మెయిన్ స్ట్రీమ్. ఓకే, ఇక నాకు ఈ టోటల్గా వీళ్ళందరూ వేదికలు దొరికినాయి. ఇక ఇక్కడ కట్టయిపోయాయి. ఈ నా పాత ఫ్లాష్ బ్యాక్ ఎందుకంటే మేము సీతాఫలం మండలాల్సి వచ్చేది దీనికోసం, గురుగారి కోసం. ఇంచుమించు ఆయన ఇంట్లో ఉంటూ ఉండేవాడిని. ఇది చూసి మా నాన్న కొంచెం ఒళ్ళు మండి గెట అవుతున్నా. నిరుద్యోగి, బీకామ్, థర్డ్ క్లాసు, ఎందుకు పనికిరాడు, పని చేయడు, వేస్ట్ ఫెలో అని మన ఇంట్లో చెడబుట్టాడు. అప్పుడు అట్లాగే ఉంటాయి కదా వెళ్ళిరా గురుగారి ఇంట్లో. అంతే, మీరు కూడా అలిగిపోయారా? నేను అలగడమే ఉంది, గెంటేస్తే వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండేవాడి. లిటరల్గా గెంటేశారు, వెళ్ళిపోమన్నారా? అంతే, గురుగారి ఇంట్లో ఉన్నా మూడు నాలుగు రోజులకి కనీసం ఒకసారి ఎప్పుడైనా కవర్ చేస్తారు కదా. వచ్చాడు మా అన్న, నేను మా నాన్నగారు, మా నాన్న కబుర్ చేయలేదు, మా అమ్మ ఏడుస్తుంది రారా మా అమ్మ ఫీల్ అవుతుంది. అన్నయ్య, మా నాన్న మామూలు సరే మొత్తానికి వచ్చాము. అక్కడి నుంచి నాటకాల నుంచి సినిమా ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం. ఆయనకు రాక తెలియకుండా కరెక్ట్ ట్విస్ట్ ఏమిటంటే షీల్డ్ రావడం ప్రారంభించే కదా, ఉత్తమ నటుడు అవన్నీ పెడతాం కదా ఇంట్లో. రిటైర్ అయిపోయాడు మా నాన్న. నేను చెన్నైలో సినిమాకి వెళ్ళిపోయా. ఎప్పుడైనా వెళ్ళొస్తే చూస్తే షాక్ ఏమిటంటే నా షీల్డ్లన్నీ ఒక బల్ల కొట్టి దాని మీద అన్ని ఆర్డర్